என்ன சொன்னா பஞ்சால பஞ்சால வால் நாகவட்டர் ஜரா ఇక్కడ నేను మాట్లాడితే అక్కడ మీరు అరిస్తే ఏది అర్థం కాదు కదా లాస్ట్లో మాట్లాడదాం లాస్ట్లో చెప్దాం స్లోగన్ మధ్యలో డిస్టర్బ్ చేయదు జీవన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే లేక ముందు తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఇక్కడ ఎర్రజొన్న రైతుల కోసం ఆవరణ దీక్ష పట్టినాడు ఆ రోజు ఫైరింగ్లు కూడా చేసినారు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీస్ కాల్పులు జరిగినాయి నేను ఎక్కడో కరీంనగర్ జిల్లాలో ఉన్న పర్యటనలు ఆర్మూర్లో కాల్పులు జరిగినాయని తెలిస్తే ఉటావుటిన అక్కడ పర్యటన రద్దు చేసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ తదనంతరం అతను నాకు చాలా సన్నిహితుడైపోయి నా కుటుంబంలో ఒక సభ్యునిలాగా ఉండుకుంటూ ఓ పార్టీకి చాలా బలంగా ముందుకు తీసుకుపోయే నాయకుడు జీవన్ రెడ్డిది కావాలని కోరితే ఇక ఇరువడు పొద్దున బబ్బుల రాత్రి ఎప్పుడు ఉన్నాయని పడి ఇంట్లోనే నాతోనే ఎక్కువ ఉంటాడు కాబట్టి అలిగో గులుగో మొత్తానికి పని సాధిస్తాడు మండలాలు కావాలి నాకు ఆలూరు మండలం కావాలి డొంకేశ్వర మండలం కావాలంటే అవసరమా జీవన్ అంటే మూడు రోజులు అలిగి కూర్చున్నాడు నా మీద దేవుడు అని కూడా చేయవలసి వచ్చింది అట్లా పట్టుదలతోని పంతంతోని తనను నమ్ముకున్న ప్రజల కోసం తప్పకుండా నిష్కర్షగా మాట్లాడి పనులు చేయిస్తాడు కాబట్టి మీ అభిమానం ఇంత పెద్దగా ఈరోజు కన్నులారా నాకు కనబడతా ఉంది మీ అందరిని నేను కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి ఎవరో ఒకరు గెలుస్తారు పార్టీ అన్న తర్వాత ఎవరినో ఒకరు నిలబడతారు ఇవాళ ఇవాళ కూడా పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది ఇంకెవడన్నా ఉంటే ఇండిపెండెంట్ కూడా ఉంటాడు మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే ఇక్కడ రైతాంగం ఉంటుంది ఎక్కువ శాతం రైతాంగమే ఉంటుంది మీరు పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం ఎన్నోసార్లు నేను బహుశా అంకాపూర్ను నేను ప్రచారం చేసినంత ఈ ప్రపంచంలో ఎవడు ప్రచారం చేయలే అంత మంచి అభ్యుదయమైన రైతులు ఆ అంకాపూర్ చైతన్యంతోని వందలాది గ్రామాలు ఇలా చాలా అద్భుతంగా ఇక్కడ బాగా పేరుకొచ్చినాయి ప్రతిష్టకు వచ్చినాయి ఆర్థికంగా కూడా ఎదుగుతూ ఉన్నాయి మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఏంటంటే ఒకటే మాట భారతదేశంలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి మెచ్యూరిటీ ఇంకా రాలే ఆ పరిణతి పెరుగుతలేదు ఎలక్షన్లు వస్తే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అబద్ధాలు చెప్పడం బదనాములు పెట్టడం రకరకాల దుష్ప్రచారాలు చేయడం అనేది ఇంకా కూడా మన భారతదేశంలో కొనసాగుతూ ఉంది మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు ఆ ఓటును చాలా జాగ్రత్తగా వినియోగించాలి ఎవరో చెప్పిందని ఓటు ఏదో ఒక ఒరవడిలో కొట్టుకొని పోవద్దు చాలా జాగ్రత్త ఎందుకంటే ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది వచ్చే ఐదేళ్ళ మన భవిష్యత్తుకు అది దారేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ జీవన్ రెడ్డి నిలుచున్నాడు కాంగ్రెస్కి ఒక ఆయన బీజేపీకి ఒక ఆయన నిలుచున్నారు 30 తారీఖు నాడు ఓట్లు అవుతాయి 3 తారీఖు నాడు లెక్క అవుతుంది ఎవరో ఒకరు గెలుస్తారు అభ్యర్థి మంచి చెడ్డ ఎట్లన్నా చూడాలి అభ్యర్థి ఎటువంటి వాడు ఏం సంగతి చూడాలి రెండవది ఏంది ఈ అభ్యర్థుల వెనుక పార్టీలు ఉన్నాయి మీరు ఇక్కడ గెలిపించే ఎమ్మెల్యే ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ పార్టీ చరిత్ర ఏంది పార్టీ యొక్క నడవడిక ఏంది పార్టీ ఇంతకుముందు వాళ్ళ పద్ధతి ఏమున్నది ఎవరు రాజ్యం చేసినప్పుడు ఏం నడకలు నడిచినారు అనేది మీరు బాగా ఆలోచన చేయాలి ఏ పార్టీ వైఖరి ప్రభుత్వం గురించి ఏమున్నది ప్రజల గురించి రాష్ట్రం గురించి వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉన్నది వాళ్ళ దృక్పథం ఎట్లా ఉన్నది అనేది ఆలోచించి మీరు ఓటేస్తే తప్పకుండా చాలా లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మణిమాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికి ఇలిగాలిపోయిందని ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుంది అట్లా కాకూడదు ప్రజాస్వామ్యంలో మన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మన చేతిలో ఉన్నటువంటి ఓటును సరి అయిన పద్ధతిలో వినియోగిస్తే సరి అయినటువంటి ప్రపంచం జరుగుతుంది సరైనటువంటి లాభం జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా 50 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేసింది ఒకసారి కాదు రెండుసార్లు కాదు 11 సార్లు 12 సార్లు మీరు గెలిపించినారు అధికారం ఇచ్చినారు అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోవడం కోసం
ఏ విధంగా బిఆర్ఎస్ కృషి చేస్తా ఉందో అదంతా కూడా మీ కళ్ళ ముందర ఉన్నది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా మీరందరూ గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో కొత్తగా రాష్ట్రం వచ్చినాడు ఏది సక్కగా లేదు కొత్త రాష్ట్రం ఏర్పడ్డ సంసారం కొత్త కుండల ఈగలు వచ్చినట్టు చాలా బాధలు మంచి నీళ్ళు లేవు కరెంట్ లేదు చాలా జిల్లాలలో వలసలు సగం తెలంగాణ బొంబాయి బతకబోడు సాగునీళ్ళు లేవు చాలా భయంకరమైన పరిస్థితి ఒకటి 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 సమస్యను స్టెప్ బై స్టెప్ వచ్చినట్టుగా చాలా బాధలు నివారణ చేసుకుంటూ వచ్చాం ఒక నిర్ణయం ఖచ్చితంగా చేసుకున్నాం వ్యాపార రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో 600 అయినా సరే ఎవడు ఏమన్నా సరే ఖచ్చితంగా వ్యాపారాన్ని స్థిరీకరణ చేయాలి గ్రామాలు ఆర్థికంగా పటిష్టపడాలని చెప్పి ఒక పాలసీ పెట్టుకున్నాం అదేదో ఆశామాసిగా తమాషగా ఎవరో చెప్తే చేయలే మీకందరికీ తెలుసు ఇవల్ ధర్నా చేసిండ్రు ఇవల్ అడిగిన నన్ను నాకు ఎవరైనా దరఖాస్తు ఇచ్చినారా రైతు బంధు పెట్టాలని రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బిఆర్ఎస్ మీకు తెలుసా విషయం ఈ దేశంలో ఎక్కడ జట్టలే రైతు బంధు పథకం తెస్తే ప్రముఖ వ్యాపారవేత్త స్వామినాథన్ గారు హైదరాబాద్ వచ్చిన ఆఫీస్ దాకొచ్చి సుభాష్ చంద్రశేఖర్ రావు గారు మీరు మంచి పని చేశారని కితాబు ఇచ్చిపోయినారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ కూడా ఇది చాలా గొప్ప పథకం అంతర్జాతీయ స్థాయిలో అని చెప్పి మనకు లెటర్ పంపించి కితాబు ఇచ్చినారు రైతు బంధు ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే రైతు బీమా దాంతో పాటు ఇంకా కొన్ని మీరు మర్చిపోవద్దు అన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర నుంచి సోదరులు వచ్చి కూర్చున్నారు అన్ని రాష్ట్రాలలో నీళ్ళకు ట్యాక్స్ ఉంటది పన్ను ఉంటది చెరువు నీళ్ళు గాని ప్రాజెక్ట్ నీళ్ళు గాని ఇస్తే పన్నులు వేస్తారు కానీ మన దగ్గర జీరో ట్యాక్స్ పాత నీటి తీర్వ బకాయిలు కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నీళ్ళు ఇచ్చేదానికి అది చెరువు పార్కం కానీ కాలువ పార్కం కానీ ప్రాజెక్ట్ పార్కం కానీ మన దగ్గర నీటి తీరువ లేదు వాటర్ ట్యాక్స్ లేదు అట్లనే కరెంటు ఫ్రీ 24 గంటలు కరెంటు ఆ విధంగా కరెంటు కూడా ఫ్రీగా ఉంది అది కాకుండా ఇంకా అనేక సదుపాయాలు ధాన్యం అంతా కూడా పండిన ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది ఈ 5-6 చర్యలు తీసుకుంటే ఇలా రైతుల ముఖాలు కొద్దిగా తెల్లబడతా ఉన్నాయి బాకీలు తీరిపోతా ఉన్నాయి రైతులకి నేను కోరుకున్నది ఏంటంటే రైతు ఒక సావుకారు దగ్గర పోయి చేయి చాపకుండా తన సొంత పెట్టుబడి తానే కలిగి ఉండాలి అదే నిజమైన బంగారు తెలంగాణ అని చెప్పి ఆ దశలో ముందుకు పోయినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యలే ఇస్తే కూడా రాత్రి సగం పొద్దాక సగం తెలందాక సగం బోర్ల కాడ పండుకునుడు కరెంట్ షాకులు కొట్టుడు ట్రాన్స్ఫారం కాలితే ఏం బాధలు ఆ రోజు ట్రాన్స్ఫారాలు కాలిపోతే ఆ తీయన మనిషికి 2000 వసూలు చేయరు బోర్కు 2000 వసూలు చేయరని డబ్బులు వసూలు చేసే పైరవకారులు మన గ్రామాలలోనే ఉండేది ఈరోజు ట్రాన్స్ఫారం కాలది మోటార్ కాలది లో వోల్టేజ్ లేదు స్టెబిలైజర్ లేవు ఇన్వర్టర్ లేవు కన్వర్టర్ లేవు జనరేటర్ లేవు అన్నీ మాయమైపోయినాయి మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు పాపం దివాలు తీసిపోయినారు వాళ్ళు మోటార్లు గారుడే లేదు కాబట్టి నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు రైతులకు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఇయ్యరు కానీ మనం 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం కారణం ఏంటంటే రైతు బలపడాలి బాగుపడాలి దీనిని నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి మోడీ కరెంటును కూడా ప్రైవేటైజ్ చేసి మీరు మోటార్లకు మీటర్లు పెట్టాలని నా మీద ఒత్తిడి తెచ్చింది కానీ మనం పెట్టలే నెలకు 5,000 రూపాయల లాస్ అని పైసలు కట్ చేస్తే ఆ నష్టం భరించి కూడా మనం మోటార్లకు మీటర్లు పెట్టలే కేవలం వ్యాపార రంగాన్ని బలోపేతం చేయాలి బాగుపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ పనిచేసినాం ఇలా పిసిసి అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు కేసీఆర్కి పని లేదు ప్రజల యొక్క అమూల్యమైన ట్యాక్సులు తీసుకెళ్లి రైతులకు రైతు బంధు ఇచ్చి పైసలు దుబారా చేస్తా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు రైతు బంధు దుబారానా దుబారా కాదు కదా ఉండాలి కదా ఉండాలంటే వాళ్ళు చేయలేబట్టాలి ఒకసారి ఉండాలి రైతు బంధు అట్టనే ఇంకో పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు 24 గంటలు కరెంట్ ఇవ్వడం వేస్ట్ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కేసీఆర్ వేస్ట్ చేస్తున్నాడు 3 గంటలు ఇస్తే పొలం పారితే సరిపోద్దని చెప్తా ఉన్నాడు పారుతుందా 3 గంటలల్లా ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి ఇదేమో జనం మాట బీఆర్ఎస్ మాట కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు బుర్ర లేదట మేము తప్పు చేస్తున్నామాట జనం డబ్బులు ఖర్చు పెడుతున్నాడు దుబారా ఇంకో గానే మాట్లాడతాడు రైతు బంధు బిచ్చమెత్తుండు కేసీఆర్ అంటాడు రైతులు బిక్షగాళ్ళే కనబడుతున్నారా మీకు
इले रईत बंदो अंजिमा अल कटे मैं तलबल बीक तप इन रईत को रूपरा रूपये बाल लक्ष्मी ओटल अड़ता नोट कटोर मुख्यमंत्री ने चूड़क नोट कुरसर दाखिल समाधान मेरे चाली ना इला अनेक विषय अनेक पालस इला हास्पल हेल्थ डिपार्टमेंट उन्न मुन प्रसूति कोसम प्रईवेट आस्पत्र वाल इष्ट आपरेशन मंच आरोग्या लक्षल रूपये खर्चपेकने इला केसीआर किट आर्मूर हास्पल की प्रईज वचना ब्रह्मांड डेलीवरी प्रभुत्व हास्पल जो अम्मी वाहन महिंग मंच शुभ्र मल्ल वाल इंटाड़ दिचे पद्धति उल्टा 12,000 13,000 रूपये प्रसूति वाले पद्धति निन्नगाक मुन स्टार्ट स्कूल पिल को टिफिन उन्म मध्यान भोजनमे का उदन तिनी रार पापमेंटे सर पेटमन मंजी सन्न बिह्य टिफिन वाल पद्धति सामजन या संक्षेमा काक्षी अन्नी वर्ग प्रजल बी मन ब्रह्मांड मुता दलित बंधु आ पथका पुटे बीआरएस प्रभुत्म अंत मुवरू आलोचन चयले कहींसम पथक उ वाल मैं रे इलांट स्कीम दाने विमर्शिस्टर मेरंदर चूंर क्रे मैनिफेस्टो नकटा राष्ट्रा के एट आदा पे अट्ठाट पथका पच्चू होना कल्याण लक्ष्य पड़ते मोदी 50,000 पेक तरह 75,000 आ तर लक्ष रूपये पेंशन एकाएक इले मैं मोदी 1,000 रूपये पेक तरह 2,000 मैं मोहन प्रकट 5,000 रूपये पेंशन दाँ अंदर वस्ती प्रात बीडी कार्मिक देश 19 राष्ट्रो बीडी कार्मिक एक् इवलू बीडी कार्मिक इयर का मैं बीडी कार्मिक मध्य टेकेदार बीडील पैकवा इंत मुदोर मन निर्मल इंद्रकरण रेड्डी गारु इक्कड़ बालकोंड प्रशांत रेड्डी गारु कोत्तवाळ्ळ अवकाश बीडी कार्मिकुलु एन्निकल्लो गेलिचिन तर्वात आ विषयानि आलोचन चेस्तामनि मनवि चेस्ता उन्ना ई रकंगा बीडी कार्मिकुलकु पेंशन इच्चेटुवंटिदि आ पेंशन्लनु पेच्चेटुवंटिदि ओके ओक प्रभुत्वं इंडियालो बीआरएस प्रभुत्वं मात्रमे इट्ला अनेकमैनटुवंटि जनरंजक कार्यक्रमालु चेसुकुंटू मी मुंदुकु इला कार्यक्रमालु तीसुकोनि पोता उंदि नेनु मिम्मल्नि प्रार्थिंचेदि ओकटे ధరణి తీసేస్తామని చెప్తా ఉన్నారు ఎందుకు తీసేయాలి ధరణి నాకు అర్థం కాదు ధరణి తీస్తారు సరే ఏమైతే ధరణి తీస్తే ఇలా రైతు బంధు డబ్బులు ఇస్తా ఉన్నాం మీ సెల్ఫోన్లు టింగు టింగు మన మోగుతా ఉన్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి రైతు బీమా 10 రోజులు గడవక ముందు రైతు ఖాతాలో వచ్చి పడతా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు దొస్తా ఉన్నాయి మరి ధరణి తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి మీ ధాన్యం ప్రభుత్వం కొంటా ఉన్నది కొని డబ్బులు బ్యాంకులో ఇస్తా ఉన్నది బ్రహ్మాండంగా మీకు డబ్బులు వస్తా ఉన్నాయి అంతక ముందు బీట్లకు పోయి సేట చుట్టు తిరిగేది వాడు సిటీ రాజితే నెలకు రాపో రెండు నెలలకు రాపో అని తిరిగేది ఇలా బాధ లేదు ప్రభుత్వమే కనీస మద్దతు ధర కొని మీకు డబ్బులు ఇస్తా ఉన్నది మరి ధరని తీసేస్తే ఏం జరుగుతది ధరని లేదనుకో మళ్ళ పాని నకళ్ళు మళ్ళ ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళ విఆర్ఓలు మళ్ళ దలారీలు మళ్ళ పైరేవకాలు నీకు 5 ఎకరాలు ఉంటే ఎంత అవుతది 25,000 అవుతుంది కదా నాకు 10,000 లావు అంటాడు अंत कदा मल्ला मुदर कत्ती मैं वैकुंठ मंडल पेदपिंग अंके नरे आलोचन चर्चे ओटिंग पागोटते चाल मंच लाभ जो मं प्रभुत्मी अंदर ने जीवन रेड्डी तल नाला मध्य उड़े व्यक्ति कापदान बिड मीसमें पनचे व्यक्ति काबटे अतनी भारी मेजारटी तो मलोकसार गेपाली को इला वी आपद मोक्ल मोक्तर एगरकाल अवी नम का प्रजल मध्य उड़ेट जीवन रेडिनी प्रजल कोसम पे जीवन रेडिनी एनो रखा इला ब्रह्मांड नवनाथ गुट कावचु दाने रोड दाख संबंध इंफ्रास्ट्रक्चर कावचु अन्नी रखा तन प्रजल कोसम तन निजर्गम पाटपड़े व्यक्ति जीवन रेडी काबटी आये कर्त को भारी मेजारट गेपी మిమ్మల్ని కోరుకుంటూ నేను ఇంకా ముందుకు పోవాల్సింది చాలాసేపు మాట్లాడాలనున్నా ఈ హెలికాప్టర్ తో ఇదే తంట
అది కొంత సమయం అయిపోతే ఎగరదు కాబట్టి నేను ఇంకో కాన్స్టెన్స్ మాట్లాడి మళ్ళా బ్యాక్ కూడా చేరుకోవాలి కాబట్టి మీరు నాకు సెలవియాలని కోరుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ నాకు చాలా సన్నిహితుడైపోయి నా కుటుంబంలో ఒక సభ్యునిలాగా ఉండుకుంటూ ఓ పార్టీకి చాలా బలంగా ముందుకు తీసుకుపోయే నాయకుడు జీవన్ రెడ్డిది కావాలని కోరితే ఇక ఇరువడు బొద్దున బబ్బుల రాత్రి ఎప్పుడు ఉన్నాయో బడి ఇంట్లోనే నాతోనే ఎక్కువ ఉంటాడు కాబట్టి అలిగో గులుగో మొత్తానికి పని సాధిస్తాడు మండలాలు కావాలి నాకు ఆలూరు మండలం కావాలి డొంకేశ్వర మండలం కావాలంటే అవసరమా జీవన్ అంటే మూడు రోజులు అలిగి కూసున్నాడు నా మీద దేవుడు అని కూడా చేయవలసి వచ్చింది లేకపోతే మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళా చివరికి ఇల్లుగాలిపోయిందని ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుంది అట్లా కాకూడదు ప్రజాస్వామ్యంలో మన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మన చేతిలో ఉన్నటువంటి ఓటును సరైన పద్ధతిలో వినియోగిస్తే సరైనటువంటి ప్రపంచం జరుగుతుంది సరైనటువంటి లాభం జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది।